అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 165 మంది సభ్యులు, వ్యతిరేకంగా 7 సభ్యులు ఓటు వేశారు. आर्थिक बलहीन वर्ग 10% రిజర్వేషన్ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. విపక్షాల సూచించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోవడంతో లోక్సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలోనూ యథావిధిగా ఆమోదం పొందింది. ఈబీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఆర్టికల్ 15-16 లకు కేంద్రం అదనపు క్లాజ్లను జోడించింది. ఆర్టికల్ 15 క్లాజ్ కి 6, ఆర్టికల్ 16 కి క్లాజ్ 6 ని జోడించింది. ఈబీసీ బిల్లుకు పెద్ద సభలో 3/2 పైగా సభ్యులు మద్దతిచ్చారు. సభకు మొత్తం 172 మంది సభ్యులు హాజరవగా 165 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. కేవలం 7 మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈబీసీ బిల్లు పాస్ అయిందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. మంగళవారం లోక్సభ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి ముందుకు వెళ్లనుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేసిన మరుక్షణమే చట్టరూపం దాల్చనుంది. అయితే ఈబీసీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనపై సభలో డిప్యూటీ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. కేవలం 18 మంది మాత్రమే ఓటు వేయడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ వర్తింప చేయాలి అన్న సవరణ ప్రతిపాదనను రాజ్యసభ తిరస్కరించింది. వీటితో పాటు మరికొన్ని సవరణ ప్రతిపాదనలు సైతం వీగిపోయాయి. Subject to correction, eyes 165, nose 7. The motion is adopted by a majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members of the House present and voting. The bill is passed by the required majority. ఈబీసీ ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 124వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు రావడం హర్షణీయమని ట్వీట్ చేశారు. దీని ద్వారా సామాజిక న్యాయం గెలిచినట్లయిందన్నారు. ఈ బిల్లుపై లోక్సభలో గొప్ప చర్చ జరిగింది. సభ్యులు బిల్లుపై తమ అభిప్రాయాలను మనస్ఫూర్తిగా వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ను మహత్తర శక్తిగా రూపొందించిన రాజ్యాంగ రూపకర్తలకు, స్వతంత్ర సమర యోధులకు నివాళులు తెలుపుతున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అధ్వాలే, ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పొగడ్తలతో ముంచెత్తారు. రాజ్యసభలో ఈబీసీ బిల్లు చర్చ సమయంలో ఆయన మోడీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. మోడీ, అమిత్ షా నాయకత్వాన్ని పొగుడుతూ తనకు అవకాశమిస్తే కాంగ్రెస్ పై సిక్సర్ కొడతానంటూ సుదీర్ఘ కవిత చదివారు. బీజేపీ రాజకీయంగా బలహీనపడడంతో కోటా బిల్లు తెరపైకి తెచ్చారు అన్న విమర్శలను అద్వాలే ఖండించారు. అంతేకాదు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఓటమి అతి సాధారణమంటూ జోకులు వేశారు అద్వాలే.
और 10% आरक्षण देने का ले लिया मौका और 10% आरक्षण देने का ले लिया मौका, लेकिन 70 साल दिया कांग्रेस ने सवर्णों को धोखा। नरेंद्र मोदी जी का कारवा आगे चला, नरेंद्र मोदी जी का कारवा आगे चला, इसलिए गरीब सवर्णों का हुआ है भला। नरेंद्र मोदी जी के साथ दोस्ती करने की मेरे पास है कला। नरेंद्र मोदी जी के साथ दोस्ती करने की मेरे पास है कला, इसलिए कांग्रेस को छोड़कर मैं बीजेपी की तरफ चला। सवर्णों को आरक्षण देकर मोदी जी ने मारा है छक्का। सवर्णों को आरक्षण देकर मोदी जी ने मारा है छक्का और 2019 में विजय है उनका।